5 కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే, ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, నేను చాలా రాజకీయాలు చేశాను కానీ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం నష్టపోవడం, నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేసే సమయంలో 19లో మళ్ళా ఒక విఘాతం రావడం, ఆ విఘాతం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయినప్పటి కంటే 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇది ఒక వ్యక్తికి నష్టం కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు, 5 కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది. బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డెమాలిష్ చేసిన సందర్భం ఇది. ఇంకొక పక్క ఎవరైనా సరే ప్రజాస్వామ్యం ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితి. ఈ అవమానాలు ప్రజలు భరించారు, కార్యకర్తలు భరించారు, పత్రికా విలేకరులు భరించారు, మేము కూడా భరించాం. నా విషయం మీ అందరికీ తెలుసు. 5 కోట్ల మందికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయకుండా చేసే పరిస్థితి, అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం, మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా 2 పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం. అయితే ఈరోజు ఒక అహంకారంతో ఇస్తున్నాం, దీని పక్కనే ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైంది. ఆ ప్రజావేదిక విధ్వంసం అయిన తర్వాత డెబ్రీస్ ఇంతవరకు కూడా తీయలేదు. ఒక అహంభావి ఎంత ఈ విధంగా ప్రవర్తిస్తాడో అనేదానికి ఇది ఒక ఉదాహరణ. అంటే అనునిత్యం నేను కానీ నా దగ్గర వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తే గుర్తు రావాలి ఆ విధ్వంసం, ఆ విధంగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రాన్ని వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు